చంద్రబాబు నాయుడు సాక్షాత్ చంద్రబాబు నాయుడు మన్నటు 19 వరకు ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రి, అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అంత క్యాజువల్ కామెంట్ చేస్తాడా? దాంట్లో ట్వీట్లో వీడు పోయి అడ్డం పడినారు, అలాగే ఎవరో పోయి ప్రెజర్ తీసుకొచ్చారని చేయగలరా, ఎవరైనా చేస్తారా? సిస్టమ్ మీదే గౌరవం లేని వ్యక్తి అతను. తన అపోజిషన్లో ఉంటే ఎంటైర్ లోకం అంతా చండాలంగా ఉంది, తన రూలింగ్లో ఉంటే తను మాత్రం అప్పుడు బాగుంటాడు, తను ఎత్తిపోయే టైం కింద వాళ్ళ మీద నిందలేస్తాడు. ఇతని మాదిరి పంచాయతీలు చేసే లక్షణం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. మీరు గమనించారు, ఇక్కడ స్టేట్లో ఆఫీసర్ల మీద దౌర్జన్యాలు జరిగినా, గొడవలు జరిగినా తను పిలిచి పంచాయతీలు చేసిన ఏమంటారు, మరి ఒక చాలా లోకల్ స్థాయి, వీధి స్థాయి, కౌన్సిలర్ స్థాయి మనస్తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదే ఇది అందరికీ ఉందన్నట్టు చూపాలని చూస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ అట్లా చేయలే. ఈవెన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు స్టేట్ ఏజెన్సీలు కానీ సెంట్రల్ వాటికి సంబంధించి అయితే తను డైరెక్ట్ కానీ కానీ ఎవరి పని వాళ్ళది ఉంటుంది, వాళ్ళు చేసుకోవాలని గౌరవించే వ్యక్తి. ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఒకవేళ నిజంగా ఎవరన్నా చేశారని వీళ్ళు అంటే దానికి ఆధారాలన్నా చూపాలి. ఇదిగో ఈ కారణం వల్ల ఎట్లన్నా, ఈ కారణాల వల్ల ఎట్లన్నా అంటే ఆ డిపార్ట్మెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, ఆ డిపార్ట్మెంట్ దానికి సంబంధించి వాళ్ళ వర్షన్ చెప్పుకుంటుంది. అంతేగాని నోరు ఉంది కదా, లేదా పేపర్ ఉంది కదా, లేదా నన్ను జగన్మోహన్ రెడ్డి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు ప్రభుత్వం కదా సిఐడి కేసు పెడితే, రామోజీరావు ఫీల్ అయిన ఆయన కొత్త రాసి నాకు సర్క్యులేషన్ ఉంది కాబట్టి జనంలోకి వేసేస్తే అబద్ధ అపకథం, అది చదివి జనం అందరు నవ్వుతారంటే ఆ కాలాలు మారిపోయినాయి. ఇప్పుడు కాదు, ఎవరికి వాళ్ళకి తలకాయ ఉంది జనం కూడా ఆలోచిస్తారు అనే ఇంగితం ఆ రామోజీరావు కానీ లేదా రాధాకృష్ణ కానీ లేదా చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. సాక్షాత్తు ఆమె ఈయన చంద్రబాబు నాయుడు వదిన ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి ఎన్టీ రామారావు గారి కుమార్తె, ఆమె కొడుకు ఒక కంపెనీ దాంట్లో కంపెనీలో ఉన్నాడు, ఆమె వియంకుడు ఒక ఆ కంపెనీలోనే పార్ట్నర్ అంటున్నారు. వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీనే తర్వాత డివైడ్ అయింది, ఒక్కొక్కరు ఒక యాక్టివిటీ చూసుకుంటున్నారు. బయటకు వచ్చి మేము అటాక్ చేసి వీడు సంజయ్ శివాల వాళ్ళు టీడీపీ వాళ్ళు అట్లాంటి ఉల్టా ముందే అందుకొని హడావుడిగా రాత్రి నుంచి పొద్దున్న నుంచి ఓ ఉదర కొడుతున్నారు. దీని మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన వదిన పురంధేశ్వరి, వాళ్ళకు సంబంధించిన వాళ్ళు, ఆ గ్యాంగ్ ఎవరో ఉన్నారనేది గట్టిగా అనుమానిస్తున్నాం. ఆ మేర కన్సర్న్డ్ ఏజెన్సీస్ కూడా మేము పిటిషన్లు పెడుతున్నాం. ఐ థింక్ సిబిఐ యాంగిల్లో కూడా చూడాలని మేము భావిస్తున్నాం.